हाय फ्रेंड्स, गुड इवनिंग एवरीबडी। ఈ రోజు నేను బ్యాంక్ జాబ్ కు సంబంధించినటువంటి ఒక వీడియోను మీ కోసం తీసుకొస్తున్నాను। ఈ వీడియోను చూసే మునుపు మీరు నా YouTube ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయాలని, అదే విధంగా బెల్ ఐకాన్ ను క్లిక్ చేయాలని కోరుకుంటున్నాను। మీదే కాకుండా మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఈ YouTube ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను। ఇక ఈ బ్యాంక్ జాబ్స్ అన్నీ కూడా రూరల్ బ్యాంక్స్ కు సంబంధించినటువంటివి। చాలా వరకు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి బ్యాంక్స్ లో ఈ పోస్టులన్నీ కూడా ఫిల్ అప్ చేస్తారు। వేల సంఖ్యలో పోస్టులన్నీ కూడా ఉన్నాయి। ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 5096 పోస్టులు ఉన్నాయి। డిగ్రీ చదువుతూ ఉన్నవారు, ఫైనల్ ఇయర్ లో డిగ్రీ చదువుతూ ఉన్నవారు, డిగ్రీ కంప్లీట్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు। చాలా చాలా లక్కీయెస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ అనుకోవచ్చు। కాస్త కష్టపడితే మంచి జాబ్ ను సెక్యూర్ చేయవచ్చు। ఇక డీటెయల్స్ కు వెళ్దాం। ఈ రూరల్ బ్యాంక్స్ అంటే చూడండి, పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ లిస్ట్ అండర్ ఐబిపిఎస్। ఐబిపిఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్। ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఈ జాబ్స్ అన్నిటినీ కూడా టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు। ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, అలహాబాద్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్। ఈ బ్యాంక్స్కు సంబంధించినటువంటి అన్ని పోస్టులను ఆఫీస్ అసిస్టెంట్స్ టెస్ట్ కండక్ట్ చేసి, ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ ఇన్స్టిట్యూషనే ఐబిపిఎస్ క్యాండిడేట్స్ అందరినీ సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది। ఇక ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్స్ 5096 ఉన్నాయి। ఎనీ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్న వాళ్ళు కావచ్చు, దీనికి ఎలిజిబిలిటీ ఉంది। వారు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీబీఏ, బీసీఏ, బీటెక్ లేదా బీఈ చదివిన వాళ్ళు కూడా ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఈ డిగ్రీ సర్టిఫికేట్ను అచీవ్ చేసి ఉండాలి, లేదా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులే। ఈ క్వాలిఫికేషన్తో పాటుగా తగినంత కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి। అదేవిధంగా వయస్సు 18 మరియు 28 సంవత్సరాల మధ్య ఉండాలి। ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది। అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కు 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది। ఫైనల్ ఇయర్ డిగ్రీ చదివేటటువంటి స్టూడెంట్స్ కూడా అప్లై చేయవచ్చు। ఈ విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను। ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఈ ఆఫీస్ ఐబిపిఎస్ హౌస్, 90 ఫీట్, డిపి రోడ్, నియర్ థాకూర్ పాలిటెక్నిక్, వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, పోస్ట్ బాక్స్ నంబర్ 8587, కాందివల్లి, ముంబై 400101। ముంబైలో ఉన్నటువంటి ఆఫీస్ ఇది। బ్యాంక్ ఉద్యోగం చేయాలి, బ్యాంక్ ఉద్యోగం తప్పనిసరిగా సాధించాలి అనేటటువంటి ఆశావహులకు ఇది చాలా మంచి అవకాశము। చాలా కాలం తర్వాత ఐబిపిఎస్ భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది। బాగా పేరెన్నికగనటువంటి న్యూస్ పేపర్స్ అన్నింటిలోనూ ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది। దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రీజనల్ బ్యాంక్స్లో అన్నింటిలోనూ ఈ జాబ్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయడం జరుగుతుంది। డిగ్రీ అర్హత ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది। ప్రిపరేషన్ అనేది బాగా ఉండాలి। ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జాము ఉంటుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతా ఎగ్జామ్ అంతా ప్రొసీజర్ గమనించినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కు ప్రిలిమ్స్లో పాస్ అయిన వారికి మెయిన్ ఎగ్జామ్లో అలో చేస్తారు। ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది,
80 मार्क्स एग्जाम उंटुंदी, टेस्ट ऑफ रीजनिंग 40 मार्क्स, न्यूमेरिकल अबिलिटी 40 मार्क्स उंटुंदी, चाला वरकु नेगेटिव मार्क्स उंडकपोवच्चु। अदे विधंगा प्रिलिमिनरी एग्जाम लो पास अयिन वारु मेन एग्जाम रायाल्सि उंटुंदी, मेन एग्जाम 200 मार्क्स उंटुंदी, टाइम 2 अवर्स टाइम उंटुंदी। टेस्ट ऑफ रीजनिंग 40 क्वेश्चंस इस्तारु, 50 मार्क्स उंटादी। कंप्यूटर नॉलेज संबंधी 40 क्वेश्चंस इस्तारु 20 मार्क्स कु। जनरल अवेरनेस संबंधी 40 क्वेश्चंस उंटाई 40 मार्क्स। इंग्लिश लैंग्वेज को संबंधी 40 क्वेश्चंस उंटाई, दीनिकी 40 मार्क्स उंटाई। अदे विधंगा न्यूमेरिकल अबिलिटी की संबंधी 40 क्वेश्चंस उंटाई, 50 मार्क्स इंदुकु केटायिंचडं जरिगिंदी। टोटल मार्क्स 200 मार्क्स, इदि मेन एग्जाम कु संबंधिंचिनटुवंटि। ऑनलाइन लो मात्रमे पंपाल्सि उंटुंदि अप्लिकेशन नु। वेबसाइट http://www.ibps.in। ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। దీనికి లాస్ట్ డేట్ 28 జూన్ 2021, ఈ మంత్ 28th। అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టులో ఉంటుంది, రిజల్ట్స్ నెక్స్ట్ మంత్ 1 మంత్లోగా సెప్టెంబర్లో ఇస్తారు, తర్వాత మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి రిజల్ట్ నవంబర్లో ఇవ్వడం జరుగుతుంది, తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ జనవరిలో ఉంటుంది, అపాయింట్మెంట్ లెటర్స్ అన్నీ కూడా జనవరిలో ఇస్తారు। ఈ విధమైనటువంటి ఈ ప్రాసెస్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది। ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, జాబ్ అచీవ్ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా కష్టపడి బాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి, ఆగస్టులోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది। ఇక ఈ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు ఎక్కడ దొరకొచ్చు, ప్రతి బుక్ షాప్లోనూ దొరుకుతుంది, దిశ పబ్లికేషన్స్ వాళ్ళు ఈ మార్కెట్లో రిలీజ్ చేశారు। అదేవిధంగా ఇందులోనే ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఉంటాయి విత్ ఆన్సర్స్ కూడా ఉంటాయి, తప్పనిసరిగా మీకు ఫేమస్ బుక్ షాప్స్లో అన్నింటిలో కూడా టౌన్లలో కూడా టౌన్స్లో కూడా ఈ బుక్ షాప్స్లో దిశ పబ్లికేషన్స్ వారికి సంబంధించినటువంటి ఈ బ్యాంక్ ఎగ్జామ్ మెటీరియల్ మీకు దొరుకుతుంది। గైడ్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, లేదా ప్రీవియస్ ఇయర్ పేపర్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు మీకు లభిస్తాయి। ఓకే ఫ్రెండ్స్, అందరూ అప్లై చేసి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్వాలిఫై అవుతారని అనుకుంటున్నాను। థ్యాంక్ యూ, అందరికీ ఆల్ ద బెస్ట్।